సాక్షి మీద ఈనాడు కేసేసింది ఆంధ్రజ్యోతి వార్త రాసింది కేసేసిన ఈనాడు రాయలేదు కేసే వేయించుకున్న సాక్షి రాయలేదు ఆంధ్రజ్యోతి వేసింది ఏంటి అంటే వాళ్ళంటే ఇప్పుడు మామూలుగా పత్రికల గొప్పతనం ఎలాగ అంటే వాటి సర్కులేషన్ రీడబులిటీ రీడబులిటీలో ఈనాడుతో పోటీ ఎప్పుడో వచ్చేసింది సాక్షి అంటే చదివే చదువేరులకు సంబంధించినటువంటి ఇక మెయిన్ సర్క్యులేషన్ ఈ సర్క్యులేషన్ విషయంలో ఈనాడుని క్రాస్ చేయబోతోంది సాక్షి నేను ముందే ప్రస్తావించని విషయాన్ని ఎందుకు అంటే ఈ వాలంటీర్లందరికీ గవర్నమెంట్ తరపున డబ్బులు ఇచ్చి పేపర్ కొనుక్కోమని చెప్పి ఆ పేపర్ ఇక్కడ సాక్షినే కొనుక్కునేటట్టు చేస్తే దాదాపుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక లక్షా యాభై వేలు రెండు లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు రెండు లక్షల పేపర్లు కొత్తది అంటే భారీ సర్క్యులేషన్ ఈ సర్క్యులేషన్ని ఇక్కడ ఏదైతే ఈ రీడబిలిటీ అంటే సారీ సర్క్యులేషన్ కోసం ఇచ్చుకునేటువంటి నివేదికల్లో పరిగణలోకి తీసుకోకుండా చేయాలి అట్లాగే ఇది అధికార దుర్వినియోగం అంటూ కోర్టుకెక్కింది ఈనాడు ఇది ఫస్ట్ టైం ఈ తరహా వ్యవహారం అన్నటువంటి దీని మీదన సీనియర్ జర్నలిస్ట్ మంచాల శ్రీనివాస్ గారికి సంబంధించిన కథనం చూద్దాం ఓసారి రామోజీరావు జగన్ గెలిచాడు అంతే ఆ మధ్యలో కొన్నాళ్ళు సైలెన్స్ అంతే ఇక మళ్ళీ మొదలైంది సాక్షి వర్సెస్ ఈనాడు పంచాయతీ ఈసారి ఏకంగా కోర్టు తలుపులు తట్టింది సాక్షి సర్క్యులేషన్ పెంచుకోవడానికి జగన్ ప్రత్యేకంగా జీవో ఇవ్వగా దాన్ని సవాల్ చేస్తూ ఈనాడు హైకోర్టులో దావా వేసింది సాక్షి ఈనాడు ద్వంద్వ యుద్ధంలో ఇది మరో అధ్యాయం వాలంటీర్లు గ్రామ వార్డు సెక్రటరియట్ స్టాఫ్ దినపత్రికలు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా జీవో ఇచ్చింది అది ముఖ్యమంత్రి జగన్ సొంత పత్రిక సాక్షి సర్క్యులేషన్ పెంచుకోవడం కోసమనేది ఈనాడు వాదన ఆ జీవోను రద్దు చేయాలని అంతేకాదు ఏబీసీ ఆ సర్క్యులేషన్ పరిగణలోకి తీసుకోకుండా ఉత్తర్వులు ఇవ్వాలని ఈనాడు కోరుతుంది ఈ పిటిషన్ మీద కోర్టు సాక్షి డైరెక్టర్కి ముఖ్యమంత్రికి సాక్షి చైర్మన్గా వివరిస్తున్న ఆయన భార్య భారతిరెడ్డికి సాక్షి ప్రధాన వాటాదారులు సండూర్ పవరు కార్మిలేషియా కిలాన్ టెక్నాలజీస్కి నోటీసులు జారీ చేసింది అంతేకాదు ఏబీసీ కార్యదర్శి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా పురపాలక రెవెన్యూ పంచాయతీరాజ్ విలేజ్ సెక్రటరీ సమాచార శాఖల ముఖ్య కార్యదర్శులు కూడా నోటీసులు ఇచ్చింది సాక్షికి ప్రభుత్వ ప్రకటనలో ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని మరో పిటిషన్లో కూడా కోర్టు కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చింది స్థూలంగా ఇది వార్త తనే కేసు వేసిందిగా మరి ఈనాడు తను ఆ వార్త రాయించిగా ఈనాడులో కనిపించలేదు ఆంధ్రజ్యోతి రాసింది వివరంగా తనే కేసు వేసినప్పుడు ఆ కేసు రాలంటే ఈనాడు ఎందుకు రాయలేదు సాక్షి మీద కేసు కాబట్టి ఆంధ్రజ్యోతి సంబరంగా రాసుకుంది తనను కూడా ఇంప్లీడ్ చేయాలని అడుగుతుందా రాబోయే రోజుల్లో సహజంగానే ఈ వార్త సాక్షి రాయలేదు రాయదు ఇదే సందర్భంలో దినపత్రికలు కొనుగోలు చేసుకోవచ్చు అంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుందే తప్ప సాక్షిని కొనుగోలు చేయాలని ప్రత్యేకంగా అందులో చెప్పదు కదా అందుకని టెక్నికల్గా ప్రభుత్వ శాఖలు ఇరుక్కుపో ఇరుక్కోకపోవచ్చు జీవో ఇచ్చింది ప్రభుత్వం కాబట్టి సాక్షికి ఇరకాటం ఉండకపోవచ్చు ఏమని కౌంటర్ ఇస్తారో చూడాల్సి ఉంది ఇకపోతే ఇందులో జీవో సాక్షి అయితే ఈ జీవో సాక్షికి పరోక్షంగా ఉపయోగపడుతుందనే వాదన ఉండనే ఉంటుంది సాక్షిని కాదని వేరే పత్రికలు వాలంటీర్లు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఎలాగూ కొనుగోలు చేయరు కాబట్టి ఒక రకంగా ఇది అధికార దుర్వినియోగమే అనేది సాక్షి ప్రత్యర్థుల వాదన ఒకటి మాత్రం నిజం పాఠకుడు ఓ పత్రిక కొనుగోలు చేయాలనిపించేలా అందులో కంటెంట్ ఉండాలి దమ్ముండాలి కొన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి అదే అంతిమంగా నిలబడేది మంచి మార్కెటింగ్ టెక్నిక్ సర్వీస్ కూడా ఉండాలి అది కాదని డొంక తిరుగుడు పద్ధతుల్లో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ఫాయిదా స్థిరంగా నిలబడేది కాదు ఇక్కడ ఈనాడు కేసు పరమార్థం సర్క్యులేషన్ గురించి కాదు తన నెంబర్ వన్ స్థానాన్ని కోల్పోతుంది అన్నటువంటిది మాత్రమే కాదు ఆ పేరిట దక్కుతున్న ప్రైవేట్ కంపెనీల యాడ్స్ కూడా పోతాయనే సందేహం ఒక్క రూపాయి కూడా తగ్గించని ఈనాడు ఇప్పటికే కరోనా తర్వాత తన యాడ్ టీఫ్లో అడ్డగోలు తగ్గింపులు ఇస్తున్న సంగతి తెలిసిందే ఇంకా దెబ్బ పడుతుందేమో అనే భయం సహజమే కోర్టుకు వెళ్లడంలో తప్పేం లేదు